ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే ప్రతిపక్ష వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇలాంటి కుట్రలకు బెదిరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి సోమిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 70 ఏళ్లు భారతదేశ చరిత్రలో రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ తెలంగాణ నేతలు వైసీపీని చేప్పు చేతుల్లో పెట్టుకుని ఏపీని అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేస్తున్నారో ఇప్పటి అన్నింటినీ మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి కావాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా. భారతదేశంలో ఈరోజు 4 సంవత్సరాల గ్రోత్ రేట్లో 10.5%తో మేము మొదటి నిలబడ్డాం. అది చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో మోడీ గారి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు లోటస్ పాండ్ వరకు జరుగుతూ ఉంది. వీటన్నిటికీ ప్రజలు సమాధానం చెప్తారు. భగవంతుడు ఆశీర్వాదాలు.